హే గైస్ ఈ వీడియోలో మనం సెంట్రల్ యాప్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ యొక్క అప్డేట్ గురించి అయితే తెలుసుకున్నాం సో ప్రజెంట్ వచ్చేసి దాంట్లో మనకి సీజన్ టూ అయితే రన్ అవుతుంది అనమాట సో వీళ్ళు వచ్చేసి జస్ట్ టూ అవర్స్ ఎక్కువనే ఈ యొక్క సీజన్ టూ అనేది లాంచ్ చేసినారు సో ఇది ఫేజ్ టూ అని అనేది అనుకోవచ్చు అనమాట ఈ ఫేజ్ టూ ఈవెంట్ వచ్చేసి క్యాండీ బాక్స్ ఈవెంట్ అనే దాంతో అయితే రన్ అయితే అవుతుంది అండ్ దీనికి ఏవైనా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అండ్ దీంట్లో మనకి ఎలా వస్తుంది ఏంటి అనే దాని నుంచి క్లియర్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ అనేది చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక ఈ యొక్క సండర్ ల్యాబ్స్ ఏంటి అనేది కనుక తెలియపోతే ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అనేది చేశాను అనమాట ఇది మనకి ఫేజ్ వన్ అయితే అనుకోవచ్చు సో దాంట్లో చాలా మంది పాయింట్స్ అనేది అయితే ఎర్న్ అనేది చేశారు సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక దీంట్లో పార్టిసిపేట్ చేయకపోతే వెమంటే పార్టిసిపేట్ అనేది చేయండి అండ్ ప్రాజెక్ట్ ఏంటి అండ్ దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వీడియో అయితే చూడడం అన్నమాట మన ఛానల్లో ఉంటుంది అండ్ ఈ యొక్క సెండర్ ల్యాబ్స్లో డెఫినెట్గా పార్టిసిపేట్ అనేది చేయండి ఎందుకంటే ఈ యొక్క సెండర్ ల్యాబ్స్లో ఫైనాన్స్ ల్యాబ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు అండ్ ఫ్యూచర్లో ఇది లిస్టింగ్ అయ్యే టైంకి డెఫినెట్గా మనకి బైనాస్లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉన్నాయి అన్నమాట సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం దానికంటే ముందు మీరు కనుక ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే సో వెమ్మంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి సో దట్ మీకు ఇంకా ఇక్కడ నుంచి కొన్ని కొన్ని అప్డేట్స్ అయితే రావడం అనేది జరుగుతాయి అనమాట అండ్ మ్యాక్సిమమ్ మీకు ఏంటంటే వీడియోస్ రూపంలో తీసుకొని రానివన్నీ కూడా మీకు ఏంటంటే ఇక్కడే డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట సో డెఫినెట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అండ్ దాంతోపాటు మీరు కనుక ఇంకా మన ట్విట్టర్ని కనుక ఫాలో అయిపోతే సో వెమన్ నాగ ట్విట్టర్ అని ఫాలో ఏదైనా చేసింది అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు నేను వీడియోస్ రూపంలో తీసుకుంటాను డ్రాప్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అయితే తీసుకొని అయితే వస్తానన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎర్లీ యాక్సెస్ హీడ్రాప్ ప్రాజెక్ట్ ఇది సో దీని గురించి నేను ఏంటంటే వీడియో అనేది తీసుకుంటాది ఇక్కడైతే మీకు పోస్ట్ అనేది చేయడం జరిగింది అనమాట సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమమ్ మీకు ట్విట్టర్లోనే దొరుకుతాయి సో ట్విట్టర్ అండ్ మన టెలిగ్రామ్ అయితే జాయిన్ అయితే అయిపోండి అండ్ దాంతోపాటు రీసెంట్గా మనకి ఏంటంటే ఈ యొక్క హీడ్రాప్ అనేది రావడం జరిగిందనమాట అండ్ దీంట్లో చాలామంది ఏమైనా డిస్కస్ చేస్తున్నారంటే మన డిస్కషన్ గ్రూప్లో సో చాలా తక్కువ అమౌంట్ అనేది వస్తుంది బ్రో వీటిల్లో చిల్లర వస్తుంది అది అని అయితే అంటున్నారు సో ఆఫ్కోర్స్ బ్రో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్స్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ క్రిప్టో కమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే సో ఒక ప్రాజెక్ట్ అనేది వచ్చిందంటే మా అంటే చాలా తక్కువ మెంబర్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అనేది అవుతున్నారు సో అందువల్ల మనకి ఏంటంటే వచ్చే రెవెన్యూ అనేది తగ్గిపోతుంది సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సో మల్టిపుల్ అకౌంట్స్తో ట్రై చేసినట్లయితే సో మనకి ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో డెఫినెట్గా మల్టిపుల్ అకౌంట్స్తో ట్రై అనేది చేయండి అండ్ సమ్ ప్రాజెక్ట్స్ వల్ల మనకి ఏదైతే మనకి మల్టీ అకౌంట్స్ అనేది యూజ్ చేసినందుకు సివిల్ అనేది పడుతుంది అనమాట సో అవి మీరు కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చేసి మనకి ఫేస్ టూ అనేది లాంచ్ అనేది చేస్తారన్నమాట ఒక ఫేజ్ టూలో మనకి మేజర్గా ఉండేది టూ ఫేజ్లో మనం ఎర్నింగ్స్ అనేది చేసుకుంటాం ఒకటి వచ్చేసి మనం ఏంటంటే ఏదైతే ప్రీవియస్గా మనం పాయింట్స్ అనేది ఏం చేస్తామో గది అయితే ఉంటుంది అనమాట అండ్ దాంతోపాటు అడిషనల్గా మనకు వచ్చేసి ఇక్కడ క్యాండీ బాక్స్ ఈవెంట్ అనేది ఒకటి నడుస్తుంది సో దీంట్లో మనకు వచ్చేసి మీమీ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో సో వాటిలో కొన్ని మేమీ కాయిన్స్ నుంచి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ యూఎస్డిటీ వర్త్ గల మీ కాయిన్స్ అనేది మనకి షేర్గా రావడం అనేది అనమాట సో దీంట్లో జాయిన్ అయ్యేసి మనం డైలీ యాక్టివిటీస్ అనేది చేయడం వల్ల మనకి ఈ యొక్క థింగ్స్ అనేది కూడా రావడం అనేది జరుగుతాయి అండ్ దీని గురించి ఇంకా మీకు ఇంకా డీటెయిల్స్ అనేది కావాలనుకున్నట్లయితే వీళ్ళది మీడియం ఆర్టికల్ అయితే ఉందన్నమాట దీని అయితే మీరు క్లియర్ అయితే చదవండి సో ఏదైతే మన ఫేజ్ వన్ ఉందో సో ఈ యొక్క ఫేజ్ వన్లో టోటల్ యాక్టివ్ పార్టిసిపేట్స్ చూసుకున్నట్లయితే టూ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ అనేది పార్టిసిపేట్ చేశారని అయితే చెప్తున్నారు అండ్ దాంతోపాటు దీంట్లో సో ఆన్ చైన్ డైలీ ఆన్ డైలీ చెక్ ఇన్స్ ఉంటాయి కదా సో గవ్ వచ్చేసి త్రీ పాయింట్ టూ మిలియన్స్ అనేది జరిగాయి అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట మీరు సీజన్ వన్లో కనుక పార్టిసిపేట్ చేయకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు మినిమమ్ వచ్చేసి మీరు నియర్ జీరో పాయింట్ వన్ ఇయర్ అనేది మీ యొక్క వాలెట్లోకి అయితే డిపాజిట్ అనేది చేయాలి సో దీంట్లో ఏవైనా సెటప్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఫేజ్ వన్లో అయితే నేను చెప్పాను అనమాట ఆ వీడియో యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఆ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది ఒకసారి ఆ వీడియో అయితే చూసుకోండి అండ్ దాని తర్వాత ఫస్ట్ మనం డైలీ చెక్ ఇన్ అనేది చేస్తాము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది చేస్తాం అండ్ పాటు ఇంకొక థింగ్ కూడా ఉందనమాట సో దాంట్లో కూడా మనకి సమ్ పాయింట్స్ అనేది అయితే రావడం అనేది జరుగుతాయి సో సింపుల్గా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానన్నమాట అండ్ ఈ యొక్క లింక్లోకి అయితే వచ్చేయండి అండ్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే దీనికి మనకి ఏంటంటే వీళ్ళది సెంటర్ వాలెట్ అయితే కావాలన్నమాట దా అకౌంట్ అయితే క్రియేట్ అనేది చేసుకోండి అండ్ దాని తర్వాత సింపుల్గా మీరు కనెక్ట్ అనేది చేసేసి అండ్ ఏదైతే మీ యొక్క వాలెట్ ఉందో దీనికి అయితే కనెక్ట్ అనేది చేసేసుకోండి సో వన్స్ మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పాయింట్స్ అనేది జీరో అయితే కనిపిస్తాయి సో ఎవరైతే మనకి ఫేజ్ వన్లో పార్టిసిపేట్ చేస్తారో దీని మీదకైతే పాయింట్స్ రివార్డు టూ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తారనుకోండి మీకు ఈ విధంగా అయితే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పాయింట్ రివార్డ్ వన్ అయితే ఉంది కదా దాని మీద అయితే క్లిక్ అని చేయండి అండ్ ఇక్కడ మీకు సీజన్ వన్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అయితే కనిపిస్తాయి అండ్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు అండ్ సింపుల్గా ఏం క్లిక్ చేసేసి అండ్ సీజన్ టూ అయితే పెట్టేసుకోండి అండ్ సీజన్ టూ పెట్టేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే డైలీ చెక్ అయితే చెప్పుకున్నాము అండ్ తర్వాత క్యాండీ బాక్స్ అయితే ఉంది సో ఇదొకటి అండ్ దాంతోపాటు మనం ఇన్వైట్ ఫ్రెండ్స్ సో ఇన్వైట్ అండ్ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేస్తూ మనం పాయింట్స్ అనేది అయితే అరేంజ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ డైలీ చెక్ అనమాట ఇది సో సింపుల్గా సైన్ ఇన్ అయితే ట్యాప్ అనేది చేసేయండి అండ్ ఇక్కడ మీరు సైన్ ఇన్ చేసేటప్పుడు మీకు ఏంటంటే సో ఎలాంటి గ్యాస్ ఫీ అనేది అయితే తీసుకోదనమాట సో సింపుల్గా మీరు అలో అయితే ఇచ్చేసుకోండి అండ్ ఇక్కడ మీకు చెక్ ఇన్ అయితే అయిపోతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చెక్ ఇన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇలా కంప్లీట్ అయినందుకు మనకి ఫిఫ్టీ పాయింట్స్ అనేది అయితే రావడం జరుగుతుంది సో సింపుల్గా మీరు కన్ఫర్మ్ అయితే చేసేసుకోండి అండ్ ఇక్కడ మీకు పాయింట్స్ అనేది అయితే అప్డేట్ అవుతుంది సో కొంచెం టైం అనేది వెయిట్ అనేది చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ డైలీ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇది ఓపెన్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట ఇది క్యాండీ బాక్స్లో సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ అని చేసింది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే సమ్ గ్యాస్ ఫీ అనేది అయితే తీసుకుంటుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు జీరో పాయింట్ డబల్ జీరో సిక్స్ టూ నియర్ అయితే తీసుకుంటుంది అనమాట సో సింపుల్గా మీరు అలో మీద అయితే క్లిక్ అని చేసింది అలో మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఆల్మోస్ట్ కొన్ని టూపల్స్ లాంగ్ టూబల్స్ అనేది రావడం జరిగాయి అండ్ దాంతోపాటు హండ్రెడ్ పాయింట్స్ అనేది అయితే రావడం అనేది జరిగాయి అనమాట సో ఈ విధంగా మీకు ఏంటంటే ఈ యొక్క పాయింట్స్ అండ్ వీటిని మీరు ఏంటంటే మీరు కాయిన్ మార్కెట్గా వాటిలో అయితే సెట్ చేయొచ్చు సో వీటి యొక్క వర్త్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట అండ్ సింపుల్గా మీరు ఏంటంటే కన్ఫామ్ మీద అయితే ట్యాప్ అనేది చేసింది సో గైస్ దీని మించి మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ సింపుల్గా మీరు పేజీని రీఫ్రెష్ అనేది చేసుకోండి పాయింట్స్ అనేది అయితే యాడ్ అనేది అయిపోతాయి సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పాయింట్స్ అనేది అయితే యాడ్ కావట్లేదు అనమాట జస్ట్ ఈ వాళ్ళు ఏదైతే పోస్ట్ చేశారో సో జస్ట్ టూ అవర్స్ ముందే నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి సో పాయింట్స్ అనేది కొంచెం అంటే ఎక్కువ మంది దీంట్లో యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉండొచ్చు అందువల్ల పాయింట్స్ అనేది ఫాస్ట్గా అయితే యాడ్ అయితే అవట్లేదు అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇది నాది సెకండ్ అకౌంట్ అనమాట అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే నేను డైలీ చెక్ ఇన్ అనేది చేశాను సో ఫిఫ్టీ పాయింట్స్ అనేది వచ్చాయి అండ్ దీంతోపాటు క్యాండీ క్రష్ ఇది కూడా నేనైతే ఓపెన్ అనేది చేశాను అండ్ దీంట్లో వచ్చేసి నాకు ఏంటంటే ఇక్కడ వేరే టూకన్స్ అనేది అయితే రావడం అనేది జరిగాయి అనమాట ఆ యొక్క టూకన్స్ అనేది నాకు ఇక్కడ అప్డేట్ అయితే అయిపోయి అండ్ దాంతోపాటు నాకు ఈ యొక్క పాయింట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ నైంటీ వన్ అయితే రావడం జరిగింది సో ఈ యొక్క పాయింట్స్ కూడా నాకు ఇక్కడ యాడ్ అయితే అయిపోయాయి సో ఈ విధంగా మీకు ఏంటంటే ఈ యొక్క పాయింట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి సో కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి సో గిదనమాట టోటల్గా ఈ యొక్క వీడియో అనేది అండ్ దీంట్లో డైలీ చెక్న్ అనేది చేయండి అండ్ కన్సిస్టెన్స్గా ఈ యొక్క ఈ యొక్క చెక్కిన్ అనేది డైలీ చేస్తూ ఉండండి అండ్ ఈ యొక్క సీజన్ అని కనుక ఎండ్ అయిపోయింది అనుకోండి మాక్సిమం ఇది మనకి క్వార్టర్ టూలోనే ఈ యొక్క టోకెన్ అనేది లిస్టింగ్ కూడా అయ్యే దానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి సో డెఫినెట్గా ఈ యొక్క దాన్ని అయితే మిస్ అయితే చేసుకోకండి సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాం కాబట్టి డెఫినెట్గా పార్టిసిపేట్ అనే చేయండి అండ్ మల్టిబుల్ అకౌంట్స్ కూడా యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వెళ్దాం సిధా నెక్స్ట్ వన్ థ్యాంక్ యూ అండ్ జై ఇన్